మంచిది. దేవుని వాక్యాన్ని కొంతసేపు నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి, అవి మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వాక్యం. ఆ వాక్యంలో ఏముందంటే, నేను మిమ్మును దర్శింతును, నేను మిమ్మల్ని దర్శింతును. చూడండి, ఈ వాక్యంలో మన దేవుడు ఎవరు అనంటే, ఆయన దర్శించే దేవుడు, ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు. ఆమెన్ చెప్పండి. ఇక తలలు పైకెత్తండి. చూడండి, ఆయన మనల్ని దర్శిస్తాడట, ప్రత్యక్షమవుతాడు. చాలామంది ఏమంటారంటే, అన్నయ్య మా ఇంటికి వచ్చి ఒకసారి దర్శించరా అంటారు. అవునా కదా? ఒకసారి మా ఇంటికి వచ్చి దర్శించండి అని సావకులుగా దర్శించమని సావకులు తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు. అయితే అట్లాగే దేవుడు కూడా చెప్తున్నాడు, నేను మిమ్మలను దర్శిస్తాను. అంటే మనకు ఆయన ప్రత్యక్షమవుతాడు. మన దేవుడు మనం చూడని దేవుడేమి కాదు, మన దేవుడు మనతో మాట్లాడని దేవుడేమి కాదు, మన దేవుడు మనతో ఉండని దేవుడేమి కాదు. మనం ప్రార్థిస్తే ఆయన పలకరిస్తాడు, మనం ఆయన చూడాలి అని అనుకుంటే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు, ఆయన మనతో రావాలి అని మనం కోరుకుంటే ఆయన మనతోనే ఉంటాడు, మనతోనే నిలుస్తాడు, మనతోనే ఆయన వసిస్తాడు. మనకు ఏనాడు దూరాన ఉండేవాడు కాదు, ఏనాడు ఆయన దూరాన పారిపోయేవాడు కాదు. మనము ఆయన తోడు కోరుకుంటే యుగ సమాప్తి వరకు ఆయన మనతోనే ఉంటానని చెప్పాడు ఆయన. అందుచేత ఆయన మనల్ని దర్శించే దేవుడు, ఆయన మనల్ని పలకరిస్తాడు, ప్రత్యక్షమవుతాడు. మనం ఏదో బలవంతులము, మనం ఏదో సంపన్నులము అని కాదు, కానీ కీర్తనలో దైవజనుడు రాసిన మాట ఒక మాట ఉంది, మీరు ఎప్పుడు చదువుకుంటుంటారు, 8వ కీర్తన మొదటి వాక్యం మాటలు చూడండి. వినండి, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి ఆ మాట చూడండి, ఏమి ఇచ్చున్నాడంటండి, అధికారం ఇచ్చున్నాడంట. అంటే ఈ వాక్యంలో నీవు నరుని దర్శించుటకు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడయ్యా, ఆడేమని పెద్ద బలాఢ్యుడా, వీరుడా, శూరుడా, అరే పురుగు వంటి వాడు, మిన్నల్ని వంటి వాడు, సచ్చిన కుక్క లాంటి వాడు కదా. మరి ఆ నరుని నీవు దర్శించి, నీవు కలిగించిన సూర్య చంద్ర నక్షత్రముల మీద, నీవు కలిగించిన సృష్టి మీద, నీ చేతి పని అయిన వాటి మీద వానికి నీవేమిచ్చావు, అధికారం ఇచ్చున్నావు. ఈ అధికారాన్ని పొందుకోవడానికి వాడు ఏ పాటివాడు, ఇంత ఆధిపత్యం కలిగిన వాడై, అధికారము కలిగిన వాడై బ్రతకడానికి అతడు ఎంతటి వాడు. అసలు నీవు దర్శించి, నీవు అతనికి ప్రత్యక్షమై వానిలో ఉన్న బలహీనతను తొలగించి వానికి శక్తిని ప్రసాదించి ఈ స్థితిలో వాణిని నిలబెట్టుటకు వాడు ఏపాటివాడు. ఈ సంవత్సరాంతంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నేను మరలా మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజున మనం ఈ స్థితిలో నిలిచి ఈ సంవత్సరాంతంలో మనం సజీవులమై ప్రభువుని ఇలా ఆరాధించడానికి ఆయన చేతి పని మీద, ఆయన చేతి పనుల మీద మనకు అధికారాన్ని ఇచ్చి ఏది మనల్ని జయించకుండా అన్నింటినీ మనం జయించుకుంటూ విజయ వీరులమై ఈరోజున విజయ పతాకాన్ని ఎగరవేయడానికి మనం ఏ పాటి వారము. ఆయన మనలను జ్ఞాపకము చేసుకొని ఈ నరపుత్రుని ఆయన దర్శించినందుచేత, ఆయన చేతి పనుల మీద మనకు అధికారమునిచ్చినందుచేత, ఈ రోజున ఈ పీఠము మీద, ఈ క్రీస్తు అనే ఈ బండ మీద, ఈ స్థావరములో, ఈ స్థితిలో మనం ఆయనను ఆరాధించి స్తుతించి ఘనపరిచే ఈ భాగ్యం మనకు దొరికిందని ఏ క్షణం మర్చిపోకూడదు. ఇందు నిమిత్తమై ఈ సంవత్సరాంతంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అదేంటంటే, ఒకసారి మరి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఒక ఆలోచన కలిగింది. ఇస్సాక్కి ఏంటంటే ఆలోచన,
ఆ అబ్రహాము దినములలో త్రవ్విన ఆ బావుల్ని మరల తవ్వాలి అని యెహోవా అతనిని ఆశీర్వదించిన ఆశీర్వాదమును బట్టి ఆ యొక్క బావుల్ని మరల త్రవ్వడం ప్రారంభించాడు. ప్రారంభించినప్పుడు ఈ మంచి కార్యక్రమానికి అందరూ చేయూతనివ్వాలి. వాస్తవంగా అవునా కదా, మన ఊర్లో ఒక బావి తవ్వుతున్నారంటే అందరూ సహాయం చేస్తారు. నాయన తవ్వండియ్యా, అందరూ నీటి ఎద్దడి లేకుండా శుభ్రంగా నీళ్లు దొరికితే పంటలు పండుతాయి, దాహం తీర్చబడుతుంది, మనకు అన్ని విధాలుగా సౌభాగ్యం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, చేయండి అయ్యా పని అంటామా లేదా చెప్పరేంటి? ఒక మంచి పని జరుగుతున్నప్పుడు దానికి మనం చేయూతనివ్వాలనా లేదా చెప్పండి? ఇవ్వాలి. అయితే వీళ్ళు అట్లా కాదు, ఆయనని ఆటంకపరచడం ప్రారంభించారు. అర్థమవుతుంది, చేయకూడదు అని అక్కడ ఇస్సాకుని అడ్డుకొని గొడవకు వచ్చాడు. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే, మీకు ఇష్టమా కాదా, మాకు ఇష్టం లేదండి, ఓకే వెళ్ళిపోతాను, ఏ నాకు ఇదేనా ఏంటి, ఈ బావులే తవ్వాలనా ఏంటి, ఇది కాకపోతే ఇంకోటి ఇంకోటి కాకపోతే ఇంకో వెళ్ళిపోతా, మీతో గొడవ ఏంటి నాకు. అర్థమవుతుందా, మీతో తగాదా పడడానికి నేనేమో లోక సంబంధినా, మీతో పోరాడడానికి నేను లోక సంబంధినా, నేను ఆత్మీయుండ్రా, నేను దేవుని బిడ్డనరా, నీతో మీతో నాకు కూడా గొడవలేంటి, మీరు ఇష్టపడితే తవ్వమంటే తవ్వుతాను, ఆ జలలు పడ్డాయి అనుకోండి మీరు అనుభవిస్తారు నేను అనుభవిస్తాను, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్లా కాకుండా ఇది మాది అట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు అని గొడవకు వచ్చాను కదా, మీతో గొడవ పడాల్సిన అవసరం నాకేంటి అసలు, వద్దు 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 వద్దు, మీరు అంటున్నారు కదా తీసుకో, నేను ఇంకో చోటుకి వెళ్తాను, అక్కడికి వెళ్తే నాకు నా దేవుడు నాకు తోడే ఉంటాడు, తీసుకోండి. దానికి ఇసాకు ఏం చేశాడు, వాళ్ళతో ఏం గొడవ పడకుండా సీత ఏసాకు అని పేరు పెట్టి, జగడము అని పేరు పెట్టి, తీసుకోండి తీసుకోండి, ఇది తండ్రి నా తండ్రి అబ్రహాము త్రవ్విన బావులు పూర్తి చేశారు, మీరు తవ్వమంటే తవ్వుతా, నాకు నాకొక్కడికే కాదు ఇది, అక్కడ జలలు గల ఊటలు పడ్డాయి అనుకోండి, మంచి నీళ్లు పడ్డాయి అనుకోండి, నేను ఒక్కడిని తాగేస్తానేంటి, మీరు సఖ్యంగా సౌఖ్యంగా ఉంటారు, సమృద్ధితో ఉంటారు, దాని ఫలితం నాకు కూడా ఉంటుంది, అలా కాదనుకున్నప్పుడు ఉంచేసుకోండి వెళ్ళిపోతాను నేను అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. వీళ్ళు అక్కడే ఉన్న ఊరకనే ఆ పోయేళ్ళు అని ఉన్నారా, ఆహా లేదండి, వీళ్ళు అక్కడ కూడా వెళ్ళారు, మళ్ళీ వీళ్ళు తక్కువ వీళ్ళు కాదు, వీళ్ళు అక్కడ కూడా తవ్వనిలా, అక్కడ కూడా చేయనివ్వలా, ఆ ప్రాంతపు ప్రజలకు కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండనివ్వలేదు. మరల ఇసాక్ ఏం చేశాడు, దానికి విరోధము సిత్న అని పేరు పెట్టి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి ఆదికాండం 26:20-21 చెప్తున్నా నేను, వినండి. దానికి విరోధము అని పేరు పెట్టి, మనకు విరోధం ఉండకూడదు లేపదమ్మాయి అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వినండి, ఆయన మరలా రహబోతుకు వెళ్ళి అక్కడ మరలా మనకు శత్రువులకి ఎడమ కలుగు చేశాడు అని అక్కడ బావులు తవ్వడం ప్రారంభించాడు. అక్కడ బావులు తవ్వుతుంటే అక్కడ వ్రాయబడిన మాట, యెహోవా ఇస్సాకునకు దర్శనమిచ్చి ప్రత్యక్షమయ్యాడట అక్కడ. ఆమేన్ ఆమేన్. ఎక్కడ అనేక విధములైన ఆటంకాల మధ్య ఆయన నీకు దర్శనమిచ్చే దేవుడు, ఆయన నీకు ప్రత్యక్షమయ్యే దేవుడు. ఇదిగో ఈరోజు నేను మీతో చెప్పగలిగింది, ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఏ ఆటంకాలతో ఆటంకపరచబడుతున్నారో నాకు తెలియదు కదా, మీరు ఏ ఆటంకాలతో కుమిలిపోతున్నారో నాకు తెలియదు కదా. కొంతమంది చెప్తారు, అన్నా ఆదివారం ఆరాధనకు రావాలంటే ఎన్ని ఆటంకాల్లోనన్నా ఎన్ని ఆటంకాల్లోనన్నా, దేవునికి దేవుడిచ్చిన సమృద్ధిలో నుండి 10 రూపాయలు కానుకోవాలంటే ఎన్ని ఆటంకాలనన్నా ఎన్ని ఆటంకాలనన్నా, బాప్తిసం తీసుకోవాలంటే ఎన్ని ఆటంకాలనన్నా, రోజుకు ఒక గంట ప్రార్థన చేసుకుందామంటే ఎన్ని ఆటంకాలనన్నా, ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామంటే ఎన్ని ఆటంకాలనన్నా, నిజమే ఎన్నో ఆటంకాలు ఈరోజు మనిషిని కృంగదీస్తున్నాయి, ఎన్నో ఆటంకాలు మనిషిని వెనకలాగుతున్నాయి, ఎన్నో ఆటంకాల మధ్య మనిషి ఈరోజున ఇరక్కిపోయి కదలలేక మెదలలేక చిక్కు సమస్యల మధ్యలో అల్లల్లాడిపోతూ తల్లడిల్లిపోతున్న ప్రజలు వేల మంది ఉన్నారు.
అయితే ఈ రోజున ఇదిగో ఈ ఆరాధనలో పాలు పొందిన మీకు దేవుని వాక్యం చెప్తుంది, నేను మీకు ప్రత్యక్షం అవుతాను, నేను మీకు దర్శనమిస్తాను, నేను దర్శిస్తాను మిమ్మల్ని. హల్లెలూయా. నేను దర్శిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ శత్రువులైతే మీకు ఆటంకం కలుగు చేస్తున్నారో, ఏ పరిస్థితులైతే మీకు ఆటంకంగా నిలిచాయో, అవి నీ కాళ్ళ దగ్గర తలదించుకునేటట్లు చేస్తాను. హల్లెలూయా. ఏ పరిస్థితుల ప్రభావాలు, ఏ మనుషులు నీకు ఆటంకంగా నిలిచి ఉన్నారో, నీ పాదాల దగ్గరకు తీసుకొచ్చి పడేస్తానంతే. ఆయన దర్శనమిచ్చే దేవుడు, ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన శూర కార్యాలు చేయగలిగిన వాడు, మహత్కార్యాలు చేసే దేవుడు. నీకు ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకము ఆయనకు తెలుసు, ఆయనకు అసాధ్యమైనది లేదు. క్షణాలలో రాతి గుండెలను బ్రద్దలు చేస్తాడు. ఏ ఆటంకాలతో మీరు ఆటంకపరచబడుతున్నారో, ఈ సంవత్సరాంతంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో మీరు కోరుకోండి. నిశ్చయముగా ఈ మాసంలో, ఈ నెలలో నీ ఆటంకాల్ని ప్రభు తొలగించునుగాక. ఈ నెలలో ప్రభు మనకు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? మిమ్మల్ని నా నోటిగా చేస్తానన్నాడు ఆయన. అంతే, ఆమేన్. నీవు మాట్లాడనివ్వకుండా, నువ్వు మాట్లాడకుండా నీ నోటికి ఆటంకంగా ఉన్నదేంటి? నీవు సాక్ష్యం చెప్పనివ్వకుండా, నీవు ప్రభువును స్తుతించనివ్వకుండా, నిన్ను ప్రభుని స్తుతించనివ్వకుండా, నీవు నలుగురిలో నిలబడనివ్వకుండా, నలుగురిలో తలెత్తనివ్వకుండా, నీకు ఆటంకంగా నిలిచి నిన్ను కొంగదీయాలని కంకణం కట్టిన ప్రతి చీకటిని ఆయన తెరను చీల్చినట్లుగా చీలుస్తాడు. నీకు మార్గములు సరళము చేస్తాడు. అదిగో శత్రువులు అంతవరకు ఇస్సాకుని కొంగదీస్తూ వచ్చారు. ఏ శత్రువులు అయితే ఇస్సాకు మీద ధ్వజమెత్తారో, ఏ శత్రువులు అయితే ఇస్సాకుని కొంగదీయాలనుకున్నారో, ఏ శత్రువులైతే ఇస్సాకు యొక్క కార్యక్రమాలకు ఆటంకం కలుగు చేస్తూ వచ్చారో, వాళ్లే వచ్చి అంటున్నారు, అయ్యా నీ ఆరాధించే నీ దేవుడు నీకు తోడై ఉండడం నేను చూశాము. ఆమేన్. అంటే ఇప్పుడు మీరు వచ్చింది ఆటంకపరచడానికి కాదా అంటే, కాదు, నీతో నిబంధన చేసుకోవడానికి వచ్చాము మేము. ఇప్పుడు నా ప్రియా దేవుని బిడ్డలారా, ఆటంకాల మధ్యలో ఆగిపోయి ఉన్నావా? ఆటంకాల మధ్యలో కృంగిపోయి ఉన్నావా? ఆటంకాల మధ్యలో నిరుత్సాహపడుతున్నావా? ఆటంకాల మధ్యలో ఏమి దిక్కు తోచని పరిస్థితులలో కన్నీళ్లు కారుస్తున్నావా? నీ కన్నీళ్లు తుడిచే దినము, నీ ఆటంకాలు తొలగే దినము, నా దేవుడు నీకు దర్శనమిచ్చే దినము, ఆయన నీకు శక్తి కలిగిన కార్యములు చేసి చూపెట్టగలిగిన మహిమ కలిగిన దినమిది. నా ప్రభు నిన్ను శాశ్వతముగా ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను దీవి స్తాడు. ఆయన ఏ ప్రజల మధ్యలో నుండి అయితే నువ్వు ముఖము చాటేసుకుని పరిగెత్తావో, అదే ప్రజల మధ్య ఘనమైన సాక్ష్యాన్ని పుట్టిస్తాడు. నిన్ను ఆయన స్థిరపరిచే శక్తి గల దేవుడు, ఆయన నీకు దర్శనమిచ్చే దేవుడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే చూడండి, ఒక రోజున పరలోకంలో నుండి దేవదూత దిగి వచ్చి కన్య అయిన మరియతో మరి దేవుని ప్రణాళికను వివరించి వెళ్ళిపోయింది దేవుని దూత. ఇదిగో నీవు కృప పొందిన దానవు, సర్వోన్నతుని శక్తి నిన్ను, చెప్పండి గట్టిగా, ఏ శక్తి? అంటే యేసుక్రీస్తు ఏ శక్తితో పుట్టాడు? మనుషుని శక్తితో కాదు, మనుషుని బలముతో కాదు, మనుషుల ఇచ్చతో కాదు, ఆయన సర్వోన్నతుని, నోళ్ళు మాట్లాడండి, సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకుంది. నీవు గర్భవతి అయ్యావు, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయన లోకరక్షకుడు, ఆయన తన ప్రజల పాపము నుండి వారిని విడిపిస్తాడు అనే ప్రణాళిక దేవుని దూత తల్లి అయిన మరియకు వివరించాడు, వెళ్ళిపోయాడు. మీకు ఒక మాట నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సరే, ఆమె గర్భవతి అయ్యింది, అప్పటికి ఆమె ప్రదానం చేయబడి ఉందంటండి. అయితే వాక్యం మనం గమనించినప్పుడు ఆ వార్త ప్రదానము చేయబడినటువంటి యోసేపు నాకు తెలిసింది. అతడు కూడా మనిషే కదండి, ఆయన కొంచెం సందేహించాడు. అయితే ముత్యం లాంటి మాట ఏంటంటే, సందేహం కలిగింది కానీ వెంటనే ఆయన అనుకున్నాడంట, ఆమెను అవమానపరచునల్లక అతడు నీతిమంతుడై ఉండి. చూడండి ఆ మాటని, మత్తయి సువార్త 1 అధ్యాయం, యోసేపు
ఎవరంటమ్మా ఆయన? నోరు తెచ్చి మాట్లాడండి. ఎవరండి? ఆ నీతిమంతుడై ఉండి, అది నీతిమంతుడైతే ఏం చేస్తాడు? అవమానపరచడు. ఆయనకి క్లారిటీ లేదు. అసలు జరిగిన సంగతి ఏంటి అనేది ఆయనకి క్లారిటీ లేదు. అవమానపరచనొల్లక కామైపోదాం, ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది. కానీ మరి తల్లి అయిన మరియను గురించి పల్లెత్తి మాట్లాడలేదండి. ఏ దేవుని దూత అయితే దిగివచ్చి తల్లి అయిన మరియకు ప్రకటించాడో అదే దేవుని దూత మళ్ళీ యూసేపు దగ్గరికి వెళ్ళాడు. కొట్టు కొట్టు సపోర్ట్లు కట్టుకుంటాడు. యూసేపు దగ్గరికి వెళ్ళి యూసేపుకు ప్రత్యక్షమయ్యాడంట. యూసేపు నాకు దర్శనమిచ్చాడట. రాత్రి ఎందు కలలో అతనికి దర్శనమిచ్చి చెప్తున్నాడు, యూసేపు ఆమెను చేర్చుకున్నట్టుకు నీవు భయపడద్దు, సందేహించవద్దు. ఈరోజు నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే, ఎలాంటి సందేహాల మధ్యలో నా నీతిని ఎవరు గుర్తుపడతారు, నా నిజాయితీని ఎవరు గుర్తుపడతారు? వాస్తవాలు ఇవి కదా, అవాస్తవాలు అవి కదా, మరి నా వాస్తవమైన గాథని ఎవరు గుర్తిస్తారు అనే అనేక అవమానాలు, నిందల వలయాలలో ఒకవేళ ఇక్కడ ఎవరైనా కూర్చొని ఉంటే, ఈ వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్తున్నాను, నా దేవుడు నీ విషయమై ఆయన దర్శనమిస్తాడు, ప్రత్యక్షమిస్తాడు, ప్రత్యక్షమవుతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అవునండి, ఆయన ఎవరంటే దర్శనమిచ్చే దేవుడు, ప్రత్యక్షమయ్యేవాడు. నేను అనకూడదు కానీ ఈరోజు నా భార్య భర్తల మధ్యలో కొన్ని కన్ఫ్యూజన్స్, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో కొన్ని కన్ఫ్యూజన్స్, బంధువులకి మనకు మధ్య కొన్ని అర్థం చేసుకోలేని మిస్అండర్స్టాండింగ్, అపార్థం చేసుకోవడం, ఇలాంటివి. ఏ అపార్థాలు చేత నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావో, ఎలాంటి సమస్య చేత మీరు నువ్వు నిల్చున్నావో, ఇదిగో నా ప్రభు ఈరోజు నీతో చెప్తున్నాడు, ఆయన నీ పక్షమై ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు, దర్శనమిచ్చే దేవుడు. నీ ప్రతి ఆవేదన తొలగిపోతుంది, నీ హృదయం ఆనందిస్తుంది. అదేరి పడిపోవలసిన అవసరం లేదు. ఈ సంవత్సరాంతంలో మరొకసారి ప్రభు నీకు వెన్ను తడుతున్నాడు. ఈ సంవత్సరాంతంలో మరొకసారి నా ప్రభు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. అదేంటంటే ఆయన నీ పక్షమై ఆయన ప్రత్యక్షమవుతాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఆశ్చర్యకరుడు అయిన యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరాంతంలో మరొకసారి మాకు కనువిప్పు కలుగు చేసినందుకు మీకు వందనాలు. మీరు దర్శనమిచ్చే దేవుడు నాయనా, మీరు ప్రత్యక్షమయ్యే దేవుడు ప్రభువ. మేము మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మేము ఏపాటి వారం. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు దర్శనమిచ్చి మాకు ప్రత్యక్షమై సమస్త ఈవులు మీరు మాకు ధారాళముగా అనుగ్రహించి ఆయన మా అవసరతలన్నీ మా కాళ్ళ దగ్గర ఉండేటట్లు సమృద్ధిని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు నాయనా, మా ఆటంకాల మధ్య మాకు ప్రత్యక్షమయ్యే దేవుడు, మా ఎదుట నిల్చున్న అవమానాల మధ్య మాకు ప్రత్యక్షమయ్యే దేవుడు తండ్రి. ఈనాటికి మీరు ప్రత్యక్షమై మా మూర్ఖత్వం మీ పిలుపును మాకు వినిపిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ నాటి హృదయాలు కట్టండి, వారి హృదయాలు పరిశుద్ధపరచండి, సిద్ధపరచండి. మీ దివ్యమైన ఆశీర్వాదాన్ని మార్చి మార్చి మహిమ ఘనత ప్రభావం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందులన్నీ సహవాసం సన్నిధి సమకం ఈ ఆరాధనలో పాల్పొందిన ఒక్కొక్కరికి సదాకాలం ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్.